నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి, మండలం మకర విలక్కు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆలయానికి చేరుకునే అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీగా సంఖ్యలో భక్తులు తరలి రానుండడంతో పంబలోని పలు భాషలు మాట్లాడే వైద్యులు వాలంటీర్లతో 24/7 కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. యాత్ర సమయంలో భక్తులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక సూచనలు ఇవే. శబరి గురులపై కొలువయ్యున్న అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకునే సమయంలో యాత్రికులకు ఒంట్లో నలతగా అనిపిస్తే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రం నుంచి వైద్య సహాయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. రెగ్యులర్గా వాడే మందులను తీర్థయాత్ర సమయంలో మానేయొద్దు. ఇప్పటికే మీరు ఏదైనా అనారోగ్యానికి చికిత్స పొందుతున్నట్లయితే యాత్ర సమయంలోని సంబంధిత ఔషధాలు ప్రిస్క్రిప్షన్లను మీ వెంట ఉంచుకోండి. అయ్యప్ప ఆలయం వద్దకు ఒకేసారి నలిచి వెళ్ళడం అసౌకర్యంగా అనిపించవచ్చు. అందువల్ల తీర్థయాత్రకి వెళ్ళడానికి ముందే నడక, కొన్ని వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. అంతగా ఫిట్నెస్ లేనివారు కొండపైకి నెమ్మదిగా ఎక్కడం ఉత్తమం. అవసరమైన చోట ఆగి విశ్రాంతి తీసుకోండి. నీలిమల మార్గాన్ని ఎంచుకోవద్దు. స్వామి అయ్యప్పన్ రహదారిని ఎంచుకోండి. భోజనం చేసిన వెంటనే కొండపైకి ఎక్కడం చేయొద్దు. ఏదైనా వైద్య సాయం కావాలంటే 0473523232 నంబర్కు కాల్ చేయండి. నీలిమల, పంబ, అపచిమేడు సన్నిధానం ఆసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య పరీక్షలు వంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. శబరిమలలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీవీనం చికిత్సలు అందుబాటులో ఉంటాయి. తీర్థయాత్ర సమయంలో గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగండి. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి. మూత ఉంచని ఆహారాన్ని తీసుకోవద్దు. బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేయొద్దు. టాయిలెట్లని ఉపయోగించండి. ఆ తర్వాత మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోండని ట్రావెన్కోర్ బోర్డు పలు సూచనలు చేసింది.